हाय फ्रेंड्स, वेलकम टू रैक्स फूड एंड ब्लॉग चैनल की स्वागत सुस्वागत। मन चैनल लो गोरचिकुड़काय फ्राई एट्ला वंडुकोवालो ई वीडियो चूद्दाम। मुंदुगा चिकुड़कायल्नि इट्ला इरिसि उड़कबेट्टुकोनि पेट्टुकोवाले। तर्वाता मूकुडु पेट्टुकोनि मूकुट्ला रेंडु पावुल नूने पोसुकोवाले। नूने वेडेक्किनाक इला आवालु జీలకర్ర పోపు దినుసులు వేసుకోవాలి. వీటి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకుని వేసుకొని గంటతో అట్టిని మరేసుకొని గోలించుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు కొంచెం దూరంగా వేగిన తర్వాత ఒక పెద్ద చెంచాడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని గంటతో కలపెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేగిన తర్వాత ఒక చెంచాడు పసుపు వేసుకొని గంటతో కలపెట్టుకున్న తర్వాత కళ్యామాకు వేసుకోవాలి. కళ్యామాకు వేసుకున్న తర్వాత రెండు టమాటాలని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాయి వేసుకొని వీటిని కలపెట్టుకోవాలి. కలపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనియాలి. సన్నమాట మీద మగ్గనియాలి. ఇంతకుముందు మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయలను ఇప్పుడు ఇట్లా మగ్గిన తర్వాత దీంట్లో చిక్కుడుగాయలు వేయాలి. చిక్కుడుగాయలు వేసిన తర్వాత వీటిని కూడా గంటతోటి కలపెట్టుకొని మళ్ళీ మూత పెట్టాలి. మూత పెట్టి సన్నని మంట మీద ఒక మూడు నిమిషాల పాటు ఉడకనియాలి. ఇప్పుడు ఆల్రెడీ చిక్కుడుగా ఉడకబెట్టుకున్నాం కాబట్టి టమాటాలు అవి మంచిగా మిక్స్ అయినాయి. ఇప్పుడు మనకు ఒక చెంచాడు పెద్ద చెంచాడు కారం వేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ కలబెట్టుకోవాలి. ఎందుకంటే మనం చిక్కుడుగాయలను ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి మంచిగానే అవి ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు మసాలా వేసుకొని కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత వీటిని కూడా మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకొని వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు సన్న మీద సన్నని మంట మీద ఉడికేసుకున్నట్టయితే చిక్కుడుగాయ కూర ఇట్లా ఫ్రై అయ్యి మంచిగా డీప్గా ఫ్రై అయ్యి బాగుంటుంది. ఇట్లా ఫ్రై అయినాక గోరుచిక్కుడుకాయ ఫ్రై కూరను మనం బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం అన్నాలకు సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, చిటికేలో గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎట్లా చేయాలని ఈ వీడియోలో చూసింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్.